अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारान्नंदिल्चे रैतन्ना अनुनित्यं नी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాతా అన్నదాతా మీ అన్నదాతా నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్య అంశాలు. వరికి బదులుగా రబీలో ఆరుతడిగా సాగు చేసుకోదగిన పంటల వివరాలు. ప్రస్తుత సమయంలో గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చీడపీడల నివారణలో ట్రైకోగ్రామా ట్రైకోడెర్మా వాడకం ఉపయోగాలు. రసాయన రహితంగా ప్రకృతి సిద్ధంగా పండించే ఉత్పత్తులకు ఇటీవల ఆదరణ పెరిగిన నేపథ్యంలో జీవ రసాయనాల వాడకానికి జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత పెరిగింది. ఒక జీవిని నిర్మూలించడానికి మరో జీవిని ఉపయోగించడాన్ని జీవ నియంత్రణ అంటారు. జీవ నియంత్రణ కోసం ప్రముఖంగా వాడబడుతున్నవి ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులు. ఇవి పంటలు నాశించే కాండం తొలచు పురుగు ఆకుముడత పురుగులను కట్టడి చేస్తున్నాయి. ట్రైకోగ్రామానే కాక విరివిగా వినియోగించబడుతున్న జీవ శిలీంద్ర నాశిని ట్రైకోడెర్మా. ట్రైకోడెర్మాతో పంటలను ఆశించే వేరుకుళ్ళు నారుకుళ్ళు మొదలుకుళ్ళు ఎండు తెగుళ్ళు వంటి తెగుళ్లను అదుపు చేయవచ్చు. అయితే ఈ జీవరసాయనాలు మార్కెట్లో రసాయన మందులు లభించినంత సులభంగా లభ్యం కావు. పైపెచ్చు నాణ్యతాపరమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో పనిచేస్తున్న జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాల్లోనే వీటిని కొనుగోలు చేయడం ఉత్తమం. అసలు ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవి గ్రుడ్లను అలానే ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్రాన్ని పంట పొలాల్లో ఎప్పుడు ఎలా వాడితే సమర్థవంతంగా పనిచేస్తాయి అనే వివరాలను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని జీవ నియంత్రణ ప్రయోగశాల ఏడీఏ సుమలత. జీవ నియంత్రణ ప్రయోగశాలలో ట్రైకోగ్రామా ఎగ్ పారాసైటిక్ కార్డ్స్ని తయారు చేస్తున్నాము. వరి వేరుశనగలో వచ్చేటువంటి కాండం తొలచు పురుగు ఆకుముడతని నివారించడానికి గుడ్డు దశలో నివారించడానికి ఈ కార్డ్స్ని ఒక ఎకరాకి రెండు కార్డులను ఉపయోగిస్తాము. ఇవి తయారు చేయాలంటే మినిమం 40 to 60 డేస్ ల్యాబ్లో పడుతుంది. మనం ల్యాబొరేటరీ కండిషన్స్లో కార్సిరా సెఫలోనికా అనే తుట్టు పురుగు ద్వారా మనము గుడ్డుని సేకరిస్తాము. ఈ గుడ్లని పరాన్న జీవులకి హోస్ట్ లాగా అన్నమాట. ఈ గుడ్డుని సేకరించి ఆ గుడ్డుని మనము అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ద్వారా ఎంబ్రియోని కిల్ చేసి ఆ గుడ్డు మీద ఈ పరాన్న జీవుల్ని ప్రవేశపెట్టి ఆ గుడ్లన్నిటినీ పరాన్న జీవులు ఉన్న గుడ్లుగా తయారు చేస్తాం. ఇటువంటివి ఒక కార్డులో 15,000 నుంచి 18,000 పరాన్న జీవులు ఉంటాయి. మనం ఈ కార్డులు పెట్టాలనుకున్నప్పుడు ముఖ్యంగా టైం ఏంటంటే రెక్కల పురుగు ఎగురుతూ ఉండాలి. సాయంత్రంలో కానీ ఉదయం పుట కానీ పొలంలో ఎక్కడైతే రెక్కల పురుగు ఎగురుతూ ఉన్నాయంటే మనం ఈ కార్డులు పెట్టచ్చు. ఈ కార్డులు పెట్టాలనుకున్నప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా చూసుకోవాలి. వర్షం రాకుండా మేఘావృతం కాకుండా ఉన్న టైంలో సాయంత్రం పూట ఒక కార్డుని 4 భాగాలుగా చేసి అలాగే ఎకరాకు 2 కార్డులు అంటే ఒక ఎకరాకి 8 భాగాలు ఉన్న పరాన్న జీవుల్ని పొలంలో అక్కడక్కడ మనం పెట్టాలి. అంటే ఫీల్డ్ బండ్స్కి 2 అడుగుల లోపల నుంచి మనము పరాన్న జీవుల్ని మనం లోపల పెట్టుకున్నాక ఈ పరాన్న జీవులు ఈరోజు సాయంత్రంగా పెట్టామంటే రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం లోపల ఈ పరాన్న జీవులు ఉన్న కార్డులో నుంచి పరాన్న జీవులు బయటకు వచ్చి పొలంలో ఎక్కడెక్కడ ఆకుముడత కానీ కాండం తొలచు పురుగు గుడ్లు ఉన్నాయో
అవే వెతుక్కుంటూ వెళ్ళి ఆ గుడ్లలో ఇవి గుడ్లు పెట్టి గుడ్డు దశనే నాశనం చేస్తుంది. అంటే మనము గొంగళి పురుగు దశ అనేది మనకు హాని చేసేటువంటి గొంగళి పురుగు దశ అనేది లేకుండా గుడ్డు దశలోనే మనం నిర్మూలించుకోవచ్చు. ఇటువంటి ఈ కార్డులని ఎకరాకు రెండు లెక్కన వారం 10 రోజుల వ్యవధిలో ఒక పంట కాలంలో 3 నుంచి 5 సార్లు గాని పెట్టుకున్నట్టయితే పొలంలో అసలు ఎటువంటి పురుగు రాదు. ఒక కార్డు 40 రూపాయలు అంటే ఒక ఎకరాకి 80 రూపాయలతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగా మనము 4 నుంచి 5 సార్లు పెట్టుకున్నా గానీ 300 నుంచి 400 రూపాయల లోపల మనం ఒక ఎకరా పొలంలో ఎటువంటి పురుగు పడకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఈ కిలోనిస్ జపానికం ప్రిటియోజం అనేటువంటి స్పీషీస్ ఉన్నాయి. వాళ్ళు వేసే పంట అక్కడ ఎక్కువగా ఎటువంటి పురుగు వస్తుందనేది దీన్ని బట్టి వాళ్ళు ఫలానా స్పీషీస్ ఉన్న కార్డు మాకు కావాలి అని చెప్తున్నారు. వాడకం ఒకసారి వాడి దీనివల్ల ఎంత ఆదాయం ఉంది, పురుగు మందు వాడకం తగ్గించి ఎంత ఆదాయం ఉంది అని భావించిన రైతులు మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రెగ్యులర్గా ఫార్మర్స్ మాత్రం వస్తున్నారు. ఇది మెయిన్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం. అంటే ఇప్పుడు తీసుకెళ్ళి మన రెఫ్రిజిరేటర్ కండిషన్స్లోంచి తీసి బయట తీసిన తర్వాత ఒక హాఫ్ డే వరకు పర్వాలేదు. సో ఈ నెల్లూరు జిల్లాలో కూడా మన ల్యాబ్కి సరౌండింగ్స్లో ఉన్న రైతులు బాగా వాడుతున్నారు. దూర ప్రాంతాల్లో పోవాలి, హైదరాబాద్ అట్లా పోవాలనుకున్న వాళ్ళు ఒక ఐస్ ప్యాక్ తీసుకుని ఆ బాక్స్ లోపల ఇవి స్టోర్ చేసి తీసుకెళ్తున్నారు. ట్రైకోడర్మా విరిడి ఇది బూజు జాతికి సంబంధించిన శిలీంద్ర నాశిని. ట్రైకోడర్మా విరిడిని తయారు చేయాలంటే మనము ల్యాబొరేటరీలో 1 వీక్ నుంచి 10 డేస్ లోపల మనం తయారు చేయొచ్చు. దీన్ని మెయిన్గా ఇక్కడ మనము సోయా జాగరి మీడియాలో తయారు చేస్తాం. ఇక్కడ బాటిల్ కల్చర్ చేస్తాము, టప్ కల్చర్ చేస్తాము, ఫర్మెంటేషన్ మెథడ్లో ఫర్మెంటర్ ద్వారా చేస్తాం. బాటిల్ కల్చర్లో ఉన్నప్పుడు ఒక స్టెరిలైజ్డ్ బాటిల్స్లో సోయా 10 గ్రామ్స్, జాగరి 50 గ్రామ్స్తో మీడియా తయారు చేసి ఈ మీడియాని మనము ఆటోక్లేవ్లో స్టెరిలైజేషన్ చేసి కూల్ అయిన తర్వాత మీడియాలో ట్రైకోడర్మా విరిడి కల్చర్ని ఇనాకులేట్ చేసి లామినార్ ఎయిర్ ఫ్లోలో ఇనాకులేట్ చేసి 1 డే షేకింగ్ తర్వాత స్లాంట్ పొజిషన్లో పెట్టేస్తాం. 1 వీక్లో ట్రైకోడర్మా విరిడి ఒక మ్యాట్ లాగా ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ 1 వీక్ 10 డేస్లో మ్యాట్ థిక్ మ్యాట్ ఫామ్ అయిన తర్వాత మనము రోటరీ బ్లెండర్లో ఈ విరిడిని 1:2 రేషియోలో టాల్కమ్ పౌడర్లో మిక్స్ చేసి షేడ్ డ్రై చేసి పౌడర్ చేసి ప్యాక్ చేస్తాం. ఈ ప్యాకెట్స్ మనము ట్రైకోడర్మా విరిడి మనము ఫీల్డ్ కండిషన్స్లో యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ట్రైకోడర్మా విరిడిని మనం ఏ పంటకైనా ఏ టైంలో అయినా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడి విత్తన శుద్ధికి వాడుకోవాలనుకున్నప్పుడు 8 నుంచి 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి వాడతాం. అదే భూమిలో వేయాలనుకున్నప్పుడు 2 నుంచి 4 కిలోలు 1 ఎకరాకి సరిపోతుంది. 2 నుంచి 4 కిలోలు అన్నప్పుడు 1 కేజీ ట్రైకోడర్మా విరిడిని 90 కేజీలు బాగా చీకిన పశువుల ఎరువు 5 నుంచి 10 కిలోలు వేపపిండిలో కలిపి 1 వారం రోజులు మగ్గనిచ్చిన తర్వాత పొలంలో అంతా చల్లుకుని దున్నిన తర్వాత విత్తనాలు వేసుకోవాలి లేదంటే నాట్లు వేసుకోవాలి. అదే మనము ఏదైనా అక్కడక్కడ కానీ పొలంలో ఎక్కడన్నా కుళ్ళు తెగులు చూసామంటే మనం నీటితో కలిపి డ్రెంచింగ్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు. 1 కేజీ ట్రైకోడర్మా విరిడి 100 రూపీస్. అంటే మనము ఏ పంటకైనా వేసుకోవచ్చు. వేరుశనగ కానీ, కూరగాయలు కానీ, ఆర్చర్డ్ క్రాప్స్ నిమ్మ మామిడి బత్తాయి తోటలు కానీ లేదు పసుపు అల్లం శ్యామగడ్డలు కానీ అరటి తోటలు కానీ ఏ పంటకైనా వేసుకోవచ్చు. తెగుళ్ళు రాకుండా ముందుగా ప్రొఫైలాక్టిక్ మెషర్స్ ద్వారా ట్రైకోడర్మా విరిడిని కానీ వాడినట్టయితే ఏ పంటలో అయినా కానీ వేరు కుళ్ళు కాండం కుళ్ళు తెగుళ్ళు రాకుండా మనం అరికట్టచ్చు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గించాలా అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడితో కానీ సూడోమోనాస్తో కానీ ఈ తెగుళ్ళని అరికట్టినట్టయితే ఆహార కాలుష్యము, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యంతో తగ్గించడంతో పాటు మనిషి ఆరోగ్యవంతకరమైన ఫుడ్ని తినాలనుకున్నప్పుడు రసాయనిక పురుగు మందులు వాడకం తగ్గించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ట్రైకోడర్మా విరిడి అండ్ సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేయడం కానీ భూమిలో వేసుకోవడం కానీ స్ప్రే చేయడం ద్వారా తెగుళ్ళు రాకుండా ముందుగానే అరికట్టినట్టయితే మనం ఎటువంటి రసాయనిక పురుగు మందులు వాడకం కానీ తెగుళ్ళ మందులు వాడకం కానీ మనం తగ్గించుకోవచ్చు. 1 ఎకరాకి మనం విత్తన శుద్ధి చేసి భూమిలో వేసి స్ప్రే అంతా చేసినా కూడా 500 రూపాయలు కాదు 1 ఎకరాకి.
ద్రావణాన్ని మనం స్ప్రే చేసిన రైతుకు కూడా ఎటువంటి హాని ఉండదు. అదే పురుగుమందులు రసాయనిక పురుగుమందులు గాని స్ప్రే చేసినట్టయితే ఆ స్ప్రే చేసిన అది రైతు కావచ్చు కూలీ కావచ్చు ఎవరకైనా కానీ అతనికి ఆ మనం పీల్చిన ద్వారా గాని ఏదైనా కానీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అదే ఈ ఇటువంటి జీవ శిలీంద్ర నాశనం ద్వారా గాని మనం స్ప్రే చేసిన విత్తన శుద్ధితో ఏదైనా ట్రీట్ చేసినా గాని మనిషికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది జీవాల పోషణ. చాలామంది రైతులు వరి తరువాత పిల్లి పెసర వంటి పంటలు వేసి గొర్రె పిల్లలను 6 నెలలు పెంచి అమ్మకం చేసి లాభాలు గడించడం చూస్తున్నాం. అందుకే జీవాలను పెంచే రైతుల శాతం ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత సమయంలో అంటే ఇప్పుడు ఉండే చలి వాతావరణంలో గొర్రెల పెంపకదారులు వీటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వాటి మేపు పోషణ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తతో సిద్ధంగా ఉండాలంటూ ఆ వివరాలు మనకు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. గొర్రెల కాపరదారులు గొర్రెలను పచ్చిక బయళ్ళకు తీసుకెళ్ళి మేపించడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఒక గొర్రెకు రోజుకు 5 కేజీల మేత అవసరమై ఉంటుంది. అయితే వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ ఈ మేత పుష్కలంగా లభిస్తుంది. గొర్రెలు రోజుకి సుమారుగా 6 కిలోమీటర్ల వరకు తిరిగి వాటి మేతను సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ 6 కిలోమీటర్లు కూడా సుమారుగా 8 గంటలు ఇవి తిరగవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇవి పచ్చిక బయళ్ళపై ఆధారపడి మేతను సమకూర్చుకోవడం వలన ఎక్కువ భాగము శక్తి ఈ మేతకు తిరగడానికే ఉపయోగపడుతుంది. అందువలన చాలా వరకు గొర్రెలు ఈ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్తో బాధపడడం అనేది జరుగుతుంది. మరి ఈ గొర్రెల కాపలదారులు పచ్చిక బయళ్ళలో మేతతో పాటు ఈ గొర్రెలు సాయంత్రం రాగానే వీటికి రోజుకి 250 గ్రాములు దానా కానీ తినిపించినట్లయితే ఇవి బాగా పెరిగి ఆరోగ్యకరమైనటువంటి దూడల్ని అధిక బరువునిచ్చేటటువంటి ఈ గొర్రె పిల్లల్ని కనటం అనేది జరుగుతుంది. శీతాకాలంలో ఈ గొర్రెల కాపరదారులు గొర్రెల్ని 9 నుంచి 10 గంటల మధ్య మేతకు తీసుకువెళ్ళి సూర్యాస్తం టైం అంటే 4:30 నుంచి 5:30 అయ్యేసరికి వాటిని తిరిగి తీసుకుని రావటం అనేది జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ గొర్రెలు మేతలకు వెళ్ళేటప్పుడు వివిధ మందలు ఒకే ప్రదేశంలో కలవటం వలన వీటికి ఒక మంద నుంచి ఇంకో మందకు ఈ అంటువ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. అందువలన గొర్రెల కాపరదారులు ఒకేవైపు నిత్యము మేత కొరకు తీసుకువెళ్ళకూడదు. ఒక మంద వెళ్ళినటువంటి ప్రాంతంలోకి ఇంకో మంద ఎప్పుడు కూడా తీసుకువెళ్ళకూడదు. ఒక ప్రాంతంలో గొర్రెలు మేస్తుంటే వేరే ప్రాంతానికి వాళ్ళ యొక్క గొర్రెలను తీసుకొని వెళ్ళటం వలన ఈ అంటువ్యాధులు ఒక మంద నుంచి ఇంకో మందకు రాకుండా మనము నివారణ చేపట్టవచ్చు. గొర్రెల్లో ముఖ్యంగా ఈ పీపీఆర్ వ్యాధి, గాలికుంటు వ్యాధి, బ్లూటంగ్ ఈ 3 రకాలైనటువంటి వ్యాధులతో మిక్స్డ్ అంటే మిశ్రమ అంటువ్యాధులు ఒకే మందలో ఉండి గొర్రెల్లో విపరీతమైనటువంటి మరణాలు సంభవించడం అనేది జరుగుతుంది. అందువలన ఈ గొర్రెల కాపలదారులు ఏ గొర్రెలైతే ఈ అంటువ్యాధి బారిన పడతాయో అటువంటి గొర్రెలను తమ ఇంటి వద్ద ఉంచి వైద్యం చేయించి
చక్కటి పోషణ అందించి జబ్బు తగ్గిన తర్వాత గొర్రెలను మందలో కలపాలి అలా కాకుండా ఈ బాధ వ్యాధితో బాధపడుతున్నటువంటి గొర్రెలను మందలో తీసుకొని వెళ్ళటం వలన మందలో ఉన్నటువంటి ఇతర గొర్రెలకు ఆ వ్యాధి రావడం కాకుండా వేరే మందల్లో ఉన్నటువంటి గొర్రెలకు కూడా ఈ మూడు రకాలైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అందువల్న గొర్రెల కాపలదారులు ఈ అంటు వ్యాధులతో సతమతమవుతున్నటువంటి ఈ గొర్రెలను తమ ఇంటి వద్దే ఉంచి చికిత్స చేయడము చాలా ఉత్తమం ఈ గొర్రెలు ఈ కాలంలోనే ఎక్కువగా ఈతలు వస్తాయి కాబట్టి ఇన్నటువంటి గొర్రెలు మాయ పడిన తర్వాత వాటి యొక్క మానాన్ని చక్కగా కడిగి పసుపు గాని పూసినట్లయితే వీటికి ఈ ఈగలు దోమలు బెడద ఏమీ ఉండకుండా ఈ గొర్రెలు ఆరోగ్యకరంగా ఉంటాయి గొర్రె పిల్లలను కూడా వీళ్ళు తమ వెంట తీసుకొని వెళ్ళకుండా వాటిని సురక్షిత ప్రాంతాల్లో 3 నెలల వరకు ఉంచి తర్వాత మందలో కలపడము ఎంతో శ్రేయస్కరము ముఖ్యంగా శీతాకాలము చివరి భాగము వేసవి మొదటి భాగంలో ఈ నీటి కొరత ఉంటుంది కాబట్టి ఈ చెరువు అడుగు భాగాల్లో గాని లేక నిలువు ఉన్నటువంటి చెరువుల్లో గాని ఈ గొర్రెలు నీళ్లు తాగడం వలన వీటికి పరాన్నజీవులు బెడద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రవహించే నీటినే ఈ గొర్రెలకు మనము త్రాగడానికి నీరు ఇవ్వాలి లేకపోతే బోరు సదుపాయం ఉన్నటువంటి వాళ్ళు బోరు బావుల దగ్గర నీరు ఇచ్చినట్లయితే అవి ఆరోగ్యంగా ఉంటాయి ముఖ్యంగా చాలా వరకు జబ్బులు ఈ నీటి ద్వారా సంభవిస్తాయి కాబట్టి స్వచ్ఛమైనటువంటి శుభ్రమైనటువంటి నీటిని సుమారుగా ఒక గొర్రెకు రోజుకి కనీసము 4 నుంచి 6 లీటర్లు శుభ్రమైనటువంటి నీటిని వీటికి అందివ్వాలి ముఖ్యంగా గాలికుంటు వ్యాధికి గాని పిపిఆర్ వ్యాధికి గాని ఈ అంటు వ్యాధులు రాకుండా నివారణ టీకాలు ఉన్నాయి కాబట్టి ఈ టీకాలను ఈ జబ్బులు రాకుండా మనం వేసుకోవాలి ఈ బ్లూటింగ్ వ్యాధి శీతాకాలంలో మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ బ్లూటంగ్ కూడా ప్రస్తుతము టీకా అందుబాటులో ఉంది ఈ బ్లూటంగ్ వ్యాధి టీకాలు కూడా మనము ఈ గొర్రెలకు ఇచ్చుకోవాలి ఈ విధంగా ఈ గొర్రెలను యాజమాన్యము చేపట్టినట్లయితే మనము శీతాకాలంలో వచ్చే అంటు వ్యాధుల్ని మనం నివారించవచ్చు నీటి వనరులు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న నీటితోనే పంటలు పండించాలంటే వరికి బదులుగా తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలకు మొగ్గు చూపడం ఎంతైనా శ్రేయస్కరం ఒక ఎకరం వరి సాగు చేసే నీటితో 3-4 ఎకరాల్లో ఆరుతడి పంటలను భేషుగ్గా సాగు చేయవచ్చు ఉత్తర కోస్తా మండలం క్రిందకొచ్చే శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో వేరుశనగ మొక్కజొన్న నువ్వులు అపరాలు వంటి పంటల సాగు అనుకూలంగా ఉంటుంది ఈ పంటలను నీటి లభ్యతను అనుసరించి సాగు చేయాలంటూ ఉత్తర కోస్తాలో రబీలో సాగు చేసుకోదగిన ఆరుతడి పంటల వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు నీరు గనక అందుబాటులో ఉంటే కాలువల ద్వారా కానీ బోర్వెల్ ద్వారా కానీ నీరు అందుబాటులో ఉందంటే రైతులు మరలా వరి వేయటానికే ఆలోచిస్తున్నారు మరి రైతులందరికీ తెలుసు వరి పంటకి చాలా ఎక్కువ నీరు కావాలి మరి ఆ వరి పంటకు వాడేటువంటి నీటితో మన ఆరుతడి పంటలు కనుక మనం పండించగలిగితే ఒకటి ఎక్కువ విస్తీర్ణాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ నేల పంటలతో నింపడానికి అవకాశం ఉంటుంది నీటిని కూడా సద్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది అలా విధంగా నికరాదాయం పెరగడానికి కూడా ఈ ఆరుతడి పంటలు చాలా దోహదం చేస్తాయి అలాగే భూమి అంతా కూడా ఎప్పుడూ పంటలతో కప్పి ఉంచడం వల్ల భూమి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరుల్ని వరికి బదులుగా మనం కొన్ని పంటలు మనం సూచించడం జరిగింది అందులో ఒకటి లాభసాటిగా ఉండేది మొక్కజొన్న అయితే కనుక ఒక ఎకరం వరికిచ్చే నీటితో 2 నుంచి 2.5 ఎకరాల మొక్కజొన్న పంటను పండించవచ్చు అదేవిధంగా వేరుశనగ అయితే కనుక 2.5 నుంచి 3 ఎకరాల వరకు కూడా వేసుకోవచ్చు అదే ప్రొద్దుతిరుగుడు అయితే కనుక 3.5 నుంచి 4 ఎకరాలు వేయచ్చు అదేవిధంగా పెసర మినుము లాంటిది అయితే 6 నుంచి 8 ఎకరాల వరకు కూడా అదే నీటితో పంట పండించవచ్చు రాగులు అయితే కనుక 4 నుంచి 5 ఎకరాలు వేయచ్చు నువ్వులు అయితే కనుక 4 నుంచి 5 ఎకరాల వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఆ ఉన్న నీటితో మనం ఎక్కువ విస్తీర్ణం చేయొచ్చు మొక్కజొన్నకి వరికి కనుక వ్యత్యాసం చూస్తే వరి పంటకు 1200 మిల్లీమీటర్ల నీరు అవసరమైతే
మొక్కజొన్నకి 600 మిల్లీమీటర్ల నీరు సరిపోతుంది. అదే పెసరా మినుం అనుకోండి 150 నుంచి 200 మిల్లీమీటర్ అంటే ఐదో వంతు నీరు సరిపోతుంది. ఈ విధంగా రాగి కనుకోండి 250 మిల్లీమీటర్ల నీరే సరిపోతుంది. వరి పంటకి వేయాలనుకుంటే ఒకసారి నీరు కడుతుంటే మనం అంచనా వేసుకుంటే మొత్తం పంటకాలానికి 450 నుంచి 500 యూనిట్ల విద్యుత్ శక్తి మనం బోర్వెల్ వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి పంటల సరళి మార్చుతున్నాము, వరికి బదులుగా ఇలాంటి ఆరుతడి పంటలు వేస్తున్నాము. మరి నికరాదాయాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనుకుని మనం లెక్క వేసుకుంటే వరి పంటకి లెక్క వేసుకుంటే ఎకరానికి ఖర్చు సుమారుగా ఒక 18,000 నుంచి 20,000 వరకు రబీ పంట కాలంలో ఖర్చు అయిపోతుంది. సుమారు 25 క్వింటాల్ వరకు కూడా ఎకరానికి దిగుబడి వస్తుంది. ఖర్చులు 20,000 తీసుకుంటే మనకు సుమారుగా 25,000 రూపాయలు ఒక ఎకరానికి వరి పంటలో మిగిలి వస్తుంది. అది కూడా లేబర్ ఖర్చులు కనుక తక్కువ ఉంటే, లేకపోతే ఎకరానికి రబీలో కూడా 18,000 నుంచి 20,000 మిగిలేటువంటి అవకాశం ఉంది. మొక్కజొన్నలో ఒకసారి మీరు గమనించండి, ఒక ఎకరానికి దిగుబడి 30 క్వింటాల్ వస్తుంది. ధర చూసుకుంటే 1760 రూపాయల లెక్కన కనుక మనకి లెక్కేసుకుంటే సుమారుగా 55,800 రూపాయల వరకు కూడా మనకి మొత్తం ఆదాయం వస్తుంది. ఖర్చు కనుక తీసుకుంటే ఒక 18,000 రూపాయల వరకు మొక్కజొన్నకి ఖర్చు అవుతుంది. మరి వరికైతే 26,000 వస్తున్నప్పుడు అదే నీటితో మొక్కజొన్నను మనం 2 ఎకరాలు కనుక వేయగలిగితే అక్కడ మనకు 65,000 వరకు కూడా నికర ఆదాయం పెరుగుతుంది. అదే వేరుశనగ పంటను కనుక తీసుకున్నాం అనుకోండి, వేరుశనగ పంట మనకి సుమారుగా ఎకరానికి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. 72,000 వరకు కూడా మొత్తం ఆదాయం వస్తుంది. ఖర్చులు ఒక 32,500 వరకు కూడా ఖర్చు అవుతుంది. ఈ విధంగా తీసుకుంటే ఎకరానికి 38,000 వస్తున్నప్పుడు 2.5 ఎకరాలకి మనం తీసుకుంటే మొత్తం కలిపి 90,000 వరకు కూడా నికరాదాయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నువ్వులు కానీ చూసుకుంటే మనకి నికరాదాయం లెక్కలు ఖర్చులు అన్నీ పోను కూడా మనకు ఒక ఎకరానికి 18,500 వరకు కూడా నువ్వులు వస్తుంది. కానీ వరికి వాడేటువంటి ఒక ఎకరా నీటితో మన నువ్వులు 5 ఎకరాలు వేయచ్చు. ఆ విధంగా లెక్కేసుకుంటే సుమారు 5 ఎకరాలకు కలిపి 100,000 రూపాయల వరకు కూడా నువ్వుల నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఇక బాగా అలవాటున్న పంటల్లో పెసరా మినుము ఉంటుంది. ఆ పెసరా మినుములో కూడా మనం చూసుకుంటే ఎకరానికి లెక్కేసుకుంటే 13,500 పెసర నుంచి అదే 6 ఎకరాలు 8 ఎకరాలు వేసుకుంటే సుమారు 70,000-75,000 వరకు నికరాదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మినుము పంట అయితే కనుక మనకు ఎకరానికి 12,500 నికరాదాయం వస్తుంది. ఈ విధంగా ఖర్చులు అన్నీ పోను కూడా నికరాదాయం మనకి వరితో పోల్చుకున్నప్పుడు వేసే విస్తీర్ణాన్ని బట్టి నికరాదాయాలు కూడా చాలా అధికంగా ఉంటాయని ఈ రైతు సోదరులకు దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఇకపోతే వరికి తర్వాత మన రాగులు పంట కూడా తీసుకుంటే ఒక ఎకరా నీటితో సుమారు మనం 4 ఎకరాలు 5 ఎకరాల వరకు కూడా రాగి పంటను వేసుకోవచ్చు. ఖర్చులు చూసుకుంటే రాగి పంటకి 8,500 ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది. దిగుబడి పరంగా చూసుకుంటే 8 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తే 24,000 రూపాయలు మొత్తం ఆదాయం వస్తే ఖర్చులు 8,500-9,000 తీసేస్తే మనకు సుమారుగా 16,000-17,000 రూపాయలు నికరాదాయం వస్తుంది. రవి పంట కాలంలో వరి పంట కాకుండా అదే నీటితో ఇలాంటి రకరకాల పంటలను కనుక మీరు వేయగలిగితే మన నికరాదాయం కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల్ని ఆరుతడి పంటలు ఎక్కువగా వరికి బదులుగా వేయాలని చెప్పేసి రైతు సోదరుల్ని కోరడం జరుగుతుంది. ఉదయ భానుని లేలేత కిరణాలతో పాటే నిత్యం ఉదయించే అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-025-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.